మరి కొత్త సంవత్సరం మొదటి రోజు 2022 లో మనం షేక్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభించుకున్నాం 2023 లో ఈ రోజు ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఈ కొత్తగూడ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ ని అదే విధంగా అండర్ పాస్ ని దాదాపు 263 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా దీని వల్ల చాలా గొప్ప రిలీఫ్ కూడా దొరుకుతుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోని ఏ పట్టణంలో జరగనంత గొప్పగా ఈ రోజు మౌలిక వసతుల విస్తరణ మన హైదరాబాద్ లో జరుగుతా ఉంది అందులో కేవలం రహదారులు మాత్రమే కాకుండా మంచినీళ్లు గాని కరెంట్ గాని డ్రైనేజీల కల్పన గాని ఇంకా నగరంలోని పౌరులందరికీ సరిపడే విధంగా సరిపోయే విధంగా నగరం పెరుగుతున్న వేగానికి అనుగుణంగా ఎన్నో రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం అందులో ముఖ్యమైనది SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకున్న ఈ కార్యక్రమంలో ఇది ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ కొత్తగూడ ఫ్లైఓవర్ తో కలుపుకుంటే ఇది 34వ కార్యక్రమం అని చెప్పి చాలా గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు 34వ ఫలితం SRDP ఈ రోజు వచ్చింది బహుశా భారతదేశంలోని ఏ నగరంలో ఏ మహానగరంలో జరగనంత వేగంగా ఈ రోజు హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరుగుతా ఉంది అంటే దానికి ఖచ్చితంగా కారణం గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయనకున్న విజన్ కనుగుణంగా మరి మాకు ఆయన ఇస్తున్న గైడెన్స్ కనుగుణంగా పనులు జరగడమే దానికి కారణమని చెప్పక తప్పదు హైదరాబాద్ మహానగరంలో ఈరోజు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఆశ్చర్యపడే విధంగా ముఖ్యంగా కరోనా తర్వాత 2020వ సంవత్సరం తర్వాత చాలామంది మిత్రులు ఇతర దేశాల నుంచి ఇతర నగరాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మిత్రులు సోషల్ మీడియాలో మెసేజ్లు పంపుతూ ఉంటారు హైదరాబాద్ 2-3 ఏళ్లలో ఇంత మారిపోతుంది అనుకోలేదు చాలా పెద్ద ఎత్తున మార్పులు వచ్చినాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా చేయవలసిన పని చాలా ఉంది నేను కాదనడం లేదు కానీ జరుగుతున్న పనుల వేగం కూడా దయచేసి అందరూ గుర్తించాలని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం అనే రెండు లక్ష్యాలు పెట్టుకొని ఈరోజు విస్తృతమైన కార్యక్రమాలు గత 8.5 సంవత్సరాలుగా ఎన్నో చేస్తూ వస్తున్నాం అందులో హైదరాబాదే తీసుకున్నట్టయితే ప్రధానంగా మొత్తం తెలంగాణకే కామధేనువు లాంటి నగరం తెలంగాణకు తెలంగాణ మొత్తానికి రాష్ట్రం మొత్తానికి తెలంగాణ ప్రజలకు కల్పతరువు లాంటి నగరం హైదరాబాద్ కాబట్టి ఈ నగరాన్ని అన్ని రకాలుగా సంరక్షించుకోవాలి ఇక్కడ విద్య ఉపాధి అన్ని అవకాశాలు ఇక్కడే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడికి ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు తెలంగాణలోని ఇతర పట్టణాల నుంచి కూడా ఇతర పల్లెల నుంచి కూడా ప్రజలు లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం వస్తారు కాబట్టి పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉంది రాబోయే 50 సంవత్సరాలకు సరిపడే విధంగా మంచినీళ్ల కోసం మరి అటు కాళేశ్వరం ద్వారా ఇటు కృష్ణా నది నుంచి కూడా శుంకిశాల నుండి నీళ్లు తీసుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టామంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారి విజన్ అదేవిధంగా కరెంటు సమస్యను కూడా వచ్చిన మొదటి 6 నెలల్లోనే పరిష్కారం చేసింది కూడా కేసీఆర్ గారి నాయకత్వం దాంతో పాటు ఈరోజు ఎస్ఆర్డిపిలో దాదాపు ఇప్పటికే 8,000 కోట్ల పైచిలుకు రూపాయలతో 34 కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం ఈ సంవత్సరం 2023లో మరొక 11 కార్యక్రమాలు పూర్తి చేస్తాం మరొక అదనంగా ఇంకొక 11 కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం 11 ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతోపాటు 2020వ సంవత్సరంలో అక్టోబర్లో వచ్చిన వరదలు వాటిని దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం దాదాపు 1,000 కోట్ల రూపాయలతో హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఒక 7-8 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కలిపి 1,000 కోట్ల రూపాయలతో కార్యక్రమాలు చేపట్టాం వాటిని కూడా మార్చి ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా